ఎందుకు ముందే దీని గురించి ఇది కాలేదంటే ఈరోజు కాదు ఫస్ట్ నుంచి కూడా ఫ్యామిలీ ఇంటర్నల్ దీనికి సంబంధించినంత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అడుగుతున్నారు మరి మూడు నెలలు ఫస్ట్ త్రీ మంత్స్ ఉన్నది ఆల్మోస్ట్ త్రీ మంత్స్ మార్చి 15 జరిగితే జూన్ ఫస్ట్ కంటే మే 30 తీసుకున్నా తర్వాత ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం లేదా ఆయన నియమించిన టీంలో ఆయన పెట్టుకున్న ఏబీ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇక్కడి నుంచి నడిపినవి ఆ రోజు ఇన్వెస్టిగేషన్ అడ్డగోలుగా జరుగుతూ ఇంప్లికేట్ చేయాలని డైరెక్ట్ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చేసి ఇందులో ఏమేమో ఇది ఉన్నాయని చెప్పి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది వేరే అక్కర్లా పాత ఇంకా తీయిస్తాం టైంకు దొరకల ఎందుకంటే ఈ పేపర్ ఇవ్వడు రికార్డు కూడా మెయింటైన్ చేయడు ఈయన రాధాకృష్ణ 17/3/19 అంటే జరిగిన రెండు రోజుల తర్వాత సండే వచ్చినట్టుంది రక్తపు మరొక కడిగితే పోదు కొత్త పలుకు అంటారు రాశాడు ఈయన ఇందులోనే ఆయన మొదలు పెట్టాడు 2010లో ఒక ముస్లిం మహిళను వివేకానందరెడ్డి వివాహం చేసుకున్నారు వారిద్దరికీ ఒక కుమారుడు ఉన్నారు వివేక రెండవ భార్య కడపలో నివసిస్తున్నారు సమీర అనే మహిళ పేరిట ఉన్న ఫోన్ నుంచి వివేకానందరికి అర్ధరాత్రి 1:30 గంటలకు ఒక మెసేజ్ వచ్చింది నీ కూతురు వల్ల మేము నాశనమయ్యాం అందుకు తగిన శిక్ష అనుభవిస్తావు దేవుడు ఉన్నాడని సందేశం సారాంశం హత్య జరిగిన తర్వాత తెల్లవారాక 5:30 నుంచి 6 గంటల మధ్య వివేకానంద భావమర్ది శివప్రకాశ్ రెడ్డి సంఘటనా స్థలికే చేరుకున్నారు శివప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు పిఏ కృష్ణారెడ్డి బెడ్రూమ్లో రక్తం పరకు కడిగేశారని పోలీసులు చెబుతున్నారు వివేకానంద భౌతికాయని ఉంచడానికి ఫ్రీజర్ని కూడా శివప్రకాశ్ రెడ్డి తెప్పించారు కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డితో శివప్రకాశ్ రెడ్డి పలుమార్లు ఫోన్లో సంపాదించారు దీన్ని బట్టి వివేకానంద రెడ్డి హత్యను తెలిసి కూడా సహజ మరణంగా చిత్రీకరించడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించారు స్పష్టమవుతోందని ఆయన అప్పుడు రాసుకుంది తర్వాత అది దొరకలేదు మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు చూపిస్తాను ఈరోజు రాజశేఖర రెడ్డి గారి నారెడ్డి రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్లోను సునీతమ్మ స్టేట్మెంట్లోను వీటికి సంబంధించి ఆ ఫ్యామిలీ ఇంటర్నల్ ఇవి తర్వాత కానీ బయటకు రాలేదంటే తర్వాత వచ్చింది ఎవరు ఇటు నుంచి ఎవరు కాదు ఆ రోజు వివేకానంద రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఒకటే కాబట్టి ఆంధ్రజ్యోతి ఎత్తుకున్న స్ట్రాటజీ ఇది ఆ రోజు అప్పట్లో ఫస్ట్ టైం ఆయన ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ అంటూ ఫోటోలను బయటకు తెచ్చింది ఈ మీడియా ఈ తెలుగుదేశం అఫీషియల్ మీడియా అంటూ వీళ్ళెవరో ఇదే దొరికింది వీళ్ళు తీసుకొచ్చారు అంటే క్యారెక్టర్ అసాసినేషన్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి సిగ్గు ఎగ్గు ఏమైనా వీళ్ళకు ఉన్నాయా అసలు ఆ రోజు చండాలమైన రాజకీయమే ఈరోజు చండాలమైన ప్రాణం ఆ రోజు వివేకానంద రెడ్డి గారి కుటుంబం పూర్తి ఇటుంది కాబట్టి టార్గెట్ వివేకానంద రెడ్డి హత్య ఎట్లా జరిగిందో డిఫరెంట్ కోణాల్లో దర్యాప్తు చేయమనడము లేదా డౌట్లు ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఏకంగా బురద తెచ్చి ఇంత చల్లడం ఈరోజు ఆయన కూతురు దురదృష్టవశాత్తు అల్లుడు అదే పని చేస్తున్నారు చనిపోయిన ఆయన ఆత్మ క్షోభించేట్టు ఆ మురికెంత తెచ్చి బయటపడేసుకొని చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకంలో పావులుగా అనుకున్నాం కానీ ఇప్పుడు మేమనుకునేది అయితే పాత్రదారులు కాబోయే పాత్రదారులు కానీ వాళ్ళు ఈ పాత్ర పోషిస్తున్నారని అనిపించే రకంగా వ్యవహరిస్తున్నారని అనిపిస్తుంది మరి ఆ రోజు వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేట్ చేసింది ఎవరు ఈ రోజుకు 4 ఏళ్ళైనా గుంబనంగా ఎక్కడా బయటకు అనకుండా ఇన్ని అటాక్స్ తగులుతున్నా నోరు విప్పకుండా నిగ్రహంగా ఎంపీ అవినాష్ రెడ్డి ఎందుకున్నాడు ఎవరు గౌరవిస్తున్నారు వివేకానంద రెడ్డి గారిని